నమస్తే యూవర్స్ వెల్కమ్ టు అవర్ వద్దీ క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బిగినర్ పెయింటర్స్ ఉంటారు కదా వాళ్ళకి మనం గోడకి బ్రష్ని ఎట్లా వాడాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో ఉంటాయి ఖచ్చితంగా వీడియో బిగినర్స్ మొత్తం చూడండి మీకు మంచి టిప్పు వస్తుంది దానివల్ల మీకు తొందరగా పెయింటర్ నుంచి కాంట్రాక్టర్గా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో తప్పకుండా ఈ వీడియో చూడండి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెల్కమ్ అగేన్ వ్యూవర్స్ దిస్ఈస్ వీ క్రియేటివ్ థింగ్స్ ఐ మీట్ యూ అగైన్ థ్యాంక్ యూ సో చూడండి వివర్స్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే కొత్త పెయింటర్స్కి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అసలు బ్రష్ను ఎట్లా వాడాలి రోలర్ని ఎట్లా వాడాలి అనేది ఈ వీడియో టాపిక్ మీరు ఈ వీడియో చూసినట్టయితే కొత్త పెయింటర్లకు ఈజీగా కట్ చేయడం వస్తుంది తర్వాత రోలర్ని యూజ్ చేయడం వస్తుంది కొత్త పెయింటర్స్కి ఎవరికి ఇది తెలియదు ఇది చూస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి సో ఇప్పుడు మీకు ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి ఏదైనా బ్రష్ అంబర్ కావచ్చు లేకపోతే క్యాప్టన్ ఇట్లా చాలా రకాల బ్రష్లు ఉంటాయి అందులో ఈ అంబర్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది సో ఈ బ్రష్ని మనం ఒక గోడకి ఫస్ట్ సీలింగ్ పెయింట్ వేస్తాం కదా వైట్ వైట్ వేసిన తర్వాత మనం కలర్ వేసేటప్పుడు కట్ చేయాల్సి వస్తుంది మనకు గోడకు పైకి సీలింగ్ అంటకుండా నీట్గా వర్క్ చేయాలంటే ఒక ప్రొఫెషనల్ పెయింటర్ లాగా వర్క్ చేయాలంటే బ్రష్ని ఎట్లా వాడాలంటే సో ఈ ఉంటాయి కదా ఈ లాస్ట్ ఎడ్జెస్ట్ని మనం కట్ చేయడానికి ఉపయోగిస్తాము సో ఇక్కడ మీకు చూపిస్తుంటాను చూడండి ఇప్పుడు కార్నర్ నుంచి మనం తీసుకుంటాం కదా ఇప్పుడు ఈ ఎడ్జ్ని పై నుంచి కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ఎడ్జ్ని ఉపయోగించాలి ఈ ఎడ్జ్ని సో ఈ ఎడ్జ్ని పెయింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ బ్రష్ని ఇట్లా గోడకి ఇట్లా ఒత్తి పట్టాలి ఒత్తి పట్టిన తర్వాత చూడండి ఇక్కడ కార్నర్ కనిపిస్తుంది కదా లాస్ట్ ఎడ్జ్లో మీకు కొణాలు కనిపిస్తున్నాయి కదా ఈ కొణాల్ని ఇలా తీసుకుపోవాలి ఫస్ట్ మీరు కొత్తగా పెయింటింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చూడండి ఇది ఇక్కడ పైకి అంటకుండా కొట్టడానికి సో అదే ఇప్పుడు ఇక్కడ మనం హైలైట్ వాళ్ళు వేస్తున్నాం అనుకోండి ఈ లో చేయాలంటే ఈ క ఇంతకుముందు మనం గోడకున్న సీలింగ్ కట్ చేయాలంటే ఈ ఎడ్జులు వాడినాం కదా ఇప్పుడు ఈ ఎడ్జిల్ వాడాల్సి వస్తుంది చూడండి అది ఎట్లంటే సో పెయింట్ తీసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ కింది నుంచి ఈ ఎడ్జిల్ నుంచి ఇట్లా కట్ చేయాలన్నట్టు సో ఇది కొత్త పెయింటర్స్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇట్లనే ఇక్కడ సీలింగ్కు కట్ చేయాలనుకున్నారనుకోండి ఇట్లా సీలింగ్ కట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడున్న ఎడ్జిల్ని ఈ సైడ్ వాడాలి సో చూడండి ఇప్పుడు ఇక్కడున్న ఎడ్జిల్ని ఈ సైడ్ల నుంచి వాడాలి సో ఇట్లా కట్ చేయాలి ఇట్లా కట్ చేసినట్టయితే మీరు ప్రొఫెషనల్ పెయింటర్గా మీరు ఓనర్స్ చూసి మిమ్మల్ని గుర్తిస్తారు ఈ అబ్బాయి పని చేయగలుగుతాడు అని సో కొత్త వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి అసలు బ్రష్ను ఎట్లా వాడాలి అనేది చెప్తున్నాను మీకు సో ఇప్పుడు రోలర్ని ఎట్లా వాడాలి సో ఇప్పుడు మనం లప్పం గోడలకి ఫస్ట్ బ్రష్తో కట్ చేసుకున్న తర్వాత రోలర్తో ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి సో ఈ రోలర్ని ఇప్పుడు మీరు ఏదైతే ఇట్లా కట్ చేసిరో ఇట్లా కట్ చేసిరు కదా అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక ఇంచ్ మందం గోడకి కిందికి వస్తుంది సో అప్పుడు మీరు రోలర్ ఫినిషింగ్ చేయడానికి రోలర్ ముంచుకొని ఇట్లా ఫినిషింగ్ ఇస్తుంటారు కదా సో ప్రతి ఒక్కరు కొత్త పెయింటర్స్ గుర్తుపెట్టుకోండి మీరు సీలింగ్కు అంటకుండా ఈ కింద కలర్ సీలింగ్కి అంటకుండా ఉండాలంటే రోలర్ ఇట్ సైడు పైకి వచ్చి చూసుకోవాలి ఇటు సైడ్ పైకి వచ్చింది అనుకోండి ఇది ఇట్లా ఈ రాడ్ ఉంది కదా ఇది ఈ గోడకు తలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పైకి తీసుకున్నారనుకోండి ఇట్లా మీరు ఫినిషింగ్ చేయాల్సి వస్తుంది అప్పుడు మీకు ఈజీగా అవుతుంది సో మీరు అట్లా ఫినిషింగ్ చేసేటప్పుడు ఈ రోలర్కి ఈ సీలింగ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా సో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మీరు ఫినిషింగ్ చేయండి ఎందుకంటే ఈ కింది కలర్ పైన ఉన్న వైట్ కంటకుండా మీకు ఫినిషింగ్ వస్తుంది సో మరి ఈ హాఫ్ ఇంచ్లో ఈ హాఫ్ ఇంచ్లో బ్రష్ ఉంటుంది కదా దాన్ని ఎట్లా ఫినిషింగ్ చేయాలని అంటే ఇది అంబర్ బ్రష్ ఆల్రెడీ నీట్గానే వస్తుంది సో కాబట్టి ఆ హాఫ్ ఇంచ్కి మనకు పెద్ద తేడా కనిపించదు సో ఇది మీరు బ్రష్ని రోలర్ని ఎట్లా యూజ్ చేయాలనేది మీకు అర్థమైంది కదా అట్లే ఈ రోలర్ని ఇట్లా నిలువు వాడాలనుకున్నప్పుడు కూడా సేమ్ అంతే ఇది మాత్రం గోడ ఎడ్జ్కి వచ్చేటట్టు చూసుకోండి ఇది వస్తే మాత్రం గోడకి ఇది తగులుతుంది కాబట్టి ఇది వచ్చేటట్టు చూసుకోవాలి సో ఈ టిప్స్ మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నా ఈ బ్రష్ని ఈ రోలర్ని ఈ విధంగా వాడితే కొత్త పెయింటర్స్ కూడా ప్రొఫెషనల్ పెయింటర్లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది సో అందుకోసం ఈ టిక్స్ ఈ ట్రిప్స్ మీకు ఈ వీడియోలో మీ కోసం తీసుకొస్తున్నా ఈ వీడియో న్యూ బిగినర్స్ అంటే కొత్త పెయింటర్స్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇంట్లో మంచి టిప్స్ ట్రిక్స్ అసలు బ్రష్ని రోలర్ని ఎట్లా వాడాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ ఇక్కడ నుంచి మీరు వీడియో చూడండి చాలామంది పార్ట్ టైమ్గా ఫుల్ టైమ్గా పెయింటింగ్ వర్క్ నేర్చుకుంటారు సో ఎందుకంటే వాళ్ళు వేరే వేరే చదువుల పరంగా లేదంటే ఏదైనా జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు ఈ వర్క్ ఎంచుకుంటారు అప్పుడు కూడా కొత్త పెయింటర్ కాదు ఇతను ప్రొఫెషనల్ పెయింటరే ఈ కొత్త పెయింటర్స్కి నేను చెప్పే ట్రిప్స్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి అట్లే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి వీడియో కోసం మా ఈ వద్దీ క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది